సుమంత్కి ఈసారైనా హిట్ పడుతుందా? వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో అక్కినేని సుమంత్. సుమంత్కు హిట్ పడి పుష్కరకాలం దాటింది. సినిమాలు బాగా తగ్గిపోయాయి. మొన్న ఈ మధ్య బాలీవుడ్ హిట్ వికీ డోనర్ రీమేక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్లో సంచలనం నమోదు చేసిన ఈ సినిమా తనకు ఓ బ్రేక్ ఇస్తుందని అనుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా పల్టీ కొట్టేసింది. తరువాత ఆయన చేస్తున్న మళ్ళీ రావా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇయర్ చివరిలో కానీ వచ్చే ఏడాది జనవరిలో కానీ ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్లోని ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోనిగా మలయాళ నటి అంజు కురియన్ నటించనుంది. విరాట్ ఫిలిం మేకర్స్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాల సంయుక్త నిర్మాణంలో ఆలూరు సాంబశివారెడ్డి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేయనున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్, వైజాగ్, అరకు, కేరళలో చిత్రీకరిస్తారట. మురళీకృష్ణ, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం అందించనున్నారు. నవంబర్ మొదటి వారం నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. చూడాలి మరి ఈ రెండు సినిమాలైనా సుమంత్ని ట్రాక్లో తీసుకొస్తాయో లేదో.